నీ పా పుట్టుమచ్చనై చెల్లెమ్మ అనే పాటకు నంది అవార్డు వచ్చినప్పుడు నేను ఈ నంది అవార్డు తీసుకోను అని అవార్డును ఆయన తృణీకరించాడు. అది నాకు బాగా గుర్తుంది. మా నాన్న సుద్దాల హనుమంతు అవార్డు ఆయనకి ఇద్దామని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను భయపడుతూ వెళ్ళాను. నంది అవార్డే గడ్డి పోసలా మాట్లాడాడు ఆయన. నేను ఏమిరా ఎందుకు వచ్చాను తమ్మి అంటే, నాయన అవార్డు మొదటి అవార్డు బి నరసింహరావు గారికి ఇచ్చానన్నా, రెండో అవార్డు మీకు ఇవ్వాలనుకుంటున్నాను, మీరు అవార్డులు తీసుకోరు కదా అందుకోసమని అంటే, వాన అవార్డుగా తీసుకోను కానీ మా నాయన అవార్డు ఎందుకు తీసుకోండిరా అన్నాడు అనమాట. ప్రజానటుడు ఆర్ నారాయణమూర్తి గారి దగ్గర గద్దరన్నకు చాలా ఆత్మీయత ఉంది. నేను సినిమా పాటల కోసం వచ్చిన తొలి రోజుల్లో గద్దరన్న నారాయణమూర్తి గారిని తీసుకొని వచ్చి ఉత్తేజింటికి వచ్చి, అశోక్ అనేవాడు బాగా పాటలు రాస్తున్నాడరా హనుమంతన్న కొడుకు అని నాకు నారాయణమూర్తి గారిని పరిచయం చేసి ఆయన సినిమాలో పాట రాయించే అవకాశం ఇప్పించింది గద్దరన్న. ఆయన సాహిత్యం, ఆయన పాటలు, అది ఎలా ఉండాలి, ఆ గొంతు ఎలా ఉండాలి, ఇప్పటిదాకా మనం అద్భుతంగా వాళ్ళు నేను ఆయన పాటలు ఎలా పాడాలో అని నేనేం పాడలేదు. కానీ ఆయన వచ్చిపోయాడు మనకే ఇచ్చిపోయాడు అన్నది కూడా మనం గుర్తు చేసుకోవాలి. మనకేమి ఇచ్చిపోయాడు ఆయన? నేను పాటలు బ్రహ్మాండంగా రాసే వీళ్ళు అద్భుతంగా పాడే మేలక్క వాళ్ళ గురించి నేను చెప్పట్లా. రేపు పాట రాయబోయే వాళ్ళకు వాళ్ళు ఆయన ఏం చెప్పలేడు. ఇప్పుడు తయారైన వాళ్ళందరూ ఉన్నారు, అద్భుతంగా రాస్తున్నారు, పాడుతున్నారు. కానీ యూనివర్సిటీలో ఉన్నవాళ్ళు, వివిధ యూనివర్సిటీలో ఉన్న పిల్లలు, రాబోతున్న గద్దర్లు, రాబోతున్నటువంటి అంధ స్త్రీలు, రాబోతున్న ఎంకెన్నల కోసం ఆయన ఏమిచ్చిపోయాడు? పాట ఎలా రాయాలో తన పాటలతోనే చెప్పి ఇచ్చిపోయాడు. మీకు చాలామందికి, అంటే మేము మీకన్నా కొంచెం వయసులో పెద్దవాళ్ళం కాబట్టి చెప్తున్నా, ఇప్పుడు సంధ్యక్క పాట పాడుతున్న మధ్యలో చ అంది, హా అంది కదా. ఇది భారతదేశంలో కానీ, తెలుగు రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, పాట మధ్యలో ఒక బ్రేక్ ఇవ్వబోయే ముందు, ఒక కొస మెరుపు చెప్పబోయే ముందు సోదిలాగా పాడడం అనేటిదే అలా వస్తుంది. అట్లా కాదు, ఒక ఇంపార్టెంట్ ఒక పంచింగ్ లైన్ ఇవ్వబోయే ముందు జనాన్ని టచ్ చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చి హా అని ఆపి ఒక పంచ్ ఇస్తాడు. ఈ హ అనే శబ్దాన్ని పాటలో పెట్టాలని ఆలోచించి ప్రయోగించి ఇవాళ మనమందరం హ అంటున్నామంటే ఆయన మొదటిసారి హ అన్నాడు కాబట్టి, అంతకుముందు లేదు ఈ హ. తెలంగాణలో చల్పే అంటుంటాం, చల్పా అంటుంటాం. పాటలో బడానోయ్ భాయ్ తమ్ముడా సై పట్ట 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 పళ్ళు కొరుకుతూ పట్టు తరముగ వేగ బళ్ళా పల్లి సై, ఇది ఉండేది. దాన్ని ఇంత కాదు, బళానోయ్ భాయ్ తమ్ముడా ఇస్స మేల్మలానోయ్ తంద, ఇది కాదు. ఒకే ఒక్క పదంతో వాటన్నిటికన్నా బలమైన శబ్దాన్ని చూచినాడు. అదే చ అనడం. మీరు మీ పెద్దవాళ్ళతో సంప్రదించిన పాటల్లో ఈ కొత్త ఆలోచన, కొత్త శబ్దం. ఆయన శాబ్దిక ప్రభువు, శబ్దం మీద ప్రభుత్వం ఉన్నటువంటి వాడు గద్దరన్న. శబ్దం మీద అంత ప్రభుత్వం ఉన్నవాళ్ళు మనకెవరు కనబడలా. ఆయన వ్యక్తిత్వం, ఆయన జీవితం, ఆయన కుటుంబపడేటువంటి బాధ, ఇవన్నీ మనం వెన్నెలమ్మ మాట్లాడినప్పుడు మనం చూసాం. తర్వాత ఇంకొక కొత్త విషయం చెప్తా. ఒకే పదం ఉంటుంది, ఆ పదాన్ని ఆయన ఎన్ని రకాలుగా మారి చెప్తాడో చూడండి మీరు.
నగారే అని ఉంటుంది. బాధ వచ్చినప్పుడు నగ 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 నగారే నగ నగ నగారే హోలియో హోలా హోలియో హోలియో. ఒక పదాన్ని నానా రకాల రసాల ముఖాలుగా ఒక తారస్థాయికి పెంచి ఒకే పదాన్ని ఇన్ని రకాలుగా కూడా అని చెయ్యొచ్చు అని కూడా మనకు నేర్పిన వాచికాభినయం నేర్పించిన ఆచార్యుడు పాటల విశ్వవిద్యాలయం గదరం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఒక రచయిత ఉన్నాడు, ఓ హెన్రియన్. ఆయన దేనికి ప్రసిద్ధి అంటే ఒక కథ చెప్పుకుంటూ వచ్చి లాస్ట్ లైన్లో ఒక వాక్యం రాస్తే మనము నెల రోజుల దాకా ఆ వాక్యం మరి అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ అంటారు. ఒక ఎండింగ్ ఇస్తాడు. మన భారతదేశంలో గద్దరన్న పాటల్లో మీరు చూస్తే మీకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ ఉంటుంది ఒక లైన్. దాన్ని మనం కొసమేరుపు అందాం. నేను వెనకున్న వాళ్ళ గురించి చెప్పట్లా, అక్కడ ఉన్న పిల్లల్లో ఎవరైనా ఇంకో గద్దర్లా పాట రాయాలనుకునే వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాను నేను. నేను ఇప్పుడు వెంకన్నకి ఏం చెప్తానో అంతశ్రీకి ఏం చెప్తా, అయ్యా మీరు ఇట్లా రాయాల పాట, ఆంజనేయుడి ముందు నుంచి కోతికి అంతులేస్తున్నట్టుగా ఉంటుంది వాళ్ళ గురించి నేను చెప్తే. కానీ రాయబోయే వాళ్ళు ఉన్నారు. ఆ అన్ఎక్స్పెక్టెడ్ లైన్ ఎలా ఉంటుందంటే దాన్ని పంచని మామూలుగా అంటుంటాం సినిమా భాషలో, ఆ కొసమెరుపు. బానిసలారాలెండిరా ఈ బాంచెను బతుకులు వద్దురా. ఈ మహాగాయకుల ముందు వాడాలంటే నాకు భయం వచ్చింది నిన్నలక. బానిసలారాలెండిరా ఈ పాంచెను బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరది అని తప్పున వాడాడు. బాగా హైదరాబాదులో పుట్టి పెరిగిన వాడు కాబట్టి పాత బస్తీలో ఉన్నటువంటి ముషాయిరాలు, మన మహమ్మదీయ సోదరులు ముషాయిరాలలో గజళ్లలో షాయరీలలో ఒక లాస్ట్ లైన్ ఉంటుందన్నమాట, దాన్ని కొసమేరుపంటారు. ఖూన్ సే లిఖతామయ్యే షాయి నా సమజ్న, తెరి ప్యార్ సే మర్తా హూ మై మృదా నా సమజ్న. ఆ ప్యార్ సే మర్తా హూ మై మృదా నా సమజ్న. లేట్ చేస్తాడు అక్కడ. మీరు చూడండి ఒకసారి గద్దరన్నని, ఈ బాంచను బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరది, అడక తింటే మన తర్వాత ఏమంటాడు అయ్యా తండ్రిని మనం ఎదురు చూస్తూ ఉంటాం, సస్పెన్స్లో పెట్టి చంపేస్తాడు. అడక తింటే మన ఆకలి తీరది, రకరకాల భంగిమలు. ఆయన నోటి నుంచి మాట ఎలా వస్తుందో ఆయన శరీరం అంతా ఆ మాటనే మాట్లాడుతుంది. నోటితో కాకుండా శరీరం అంతా మాట్లాడగలిగే ఏకైక గాయకుడు గద్దర్. ఏంటంటాడు, అడుక తింటే మన ఆకలిది, నేను కూడా సస్పెన్స్ పెడుతున్నాను కదా, అడుక తింటే మన ఆకలి తీరది, అడుక తింటే మన ఆకలి తీరది అని గుద్ది గుంజుదాము గుద్ది గుంజుకుందాము రో అంటాడు. ఆ గుద్ది గుంజుకుందాం అనేది ఎంత గుద్ది చెప్తాడంటే అది ఆ పంచ్ లైన్. మీరు సింగులు జక్కి దశలో సింగులు రెండుసార్లు అంటాడు. ఏమంటాడు, అరే సింహాలే పరుగు తీస్తాయి అంట. దట్ ఈస్ గద్దర్. అంటే పాట రాయడంలో ఉన్న మెలికలని మలుపులని ఒక అద్భుతమైనటువంటి ఆవేశాన్ని ఆవేదనని కూడా ఆయన మనకు పాట నేర్పించిపోయినాడు. పాటలు వచ్చిన వాళ్ళకు కాదు, పాట రాయబోయే వాళ్లకు నేర్పించిపోయినాడు. పాట భారతదేశంలో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో రాయబోయే రచయితలకు కనిపించని విశ్వవిద్యాలయం ఏదైనా ఉందంటే అది గద్దర్ విశ్వవిద్యాలయం. చూడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. ఇది నేను రాయగలిగానంటే వెనక గద్దరన్న లేడు, ఉన్నాడు. ఆయన మా పెన్నులో శిరా రూపంలో ఉన్నాడు. కొమురంభి మూడో కొమురంభి మూడో పుడమీ తల్లికి జనమ హరణామిస్తి మీరో అని మేము రాస్తే కుట్లాది వ్యూస్ ఉన్నాయంటే
ఆ కోట్లాది వ్యూస్ను పుట్టించిన పాదు సుద్దాల హనుమంతుడి గద్దరమని చెప్తూ తీసుకో.